జై శ్రీమన్నారాయణ. మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మీ అందరికీ నేను ఇప్పటి వరకు కనిపించట్లేదని చాలామంది అమ్మ అమ్మకి ఏమైంది, అమ్మ వీడియోస్ చేయట్లేదు ఏంటి అనేసి చాలామంది అడుగుతున్నారు. అయితే కొంచెం నాకు హెల్త్ కొంచెం ఇబ్బందిగా ఉండటం, తర్వాత ఇంకొకటి ఏంటంటే మనకి ముక్కోట్లు రెండు ముక్కోట్లు అంటే రెండు కాదు 19 సంవత్సరాలకి ఒక్కసారి శ్రీరంగంలో ముక్కోటి ముందు ఒక నెల ముందు రావడం అనేది ఉంటుంది. అయితే మన డిసెంబర్లో మనకి స్వామివారికి ముక్కోటి ముందు వచ్చింది కాబట్టి నేను బదిరి వెళ్ళి రావడం, తిరుపతి వెళ్ళి రావడం, తర్వాత శ్రీరంగం వెళ్ళి దగ్గర దగ్గర ఒక వారం ఇంచుమించుగా వారం పైనే ఉన్నాను నేను. అంటే ముక్కోటికి అక్కడ అరయు సేవ చూసుకుందాం అనేసి అక్కడ ఉండటం, మీకు నేను వీడియోలు అందించకపోవడం, అలాగే కొంచెం హెల్త్ కూడా కొంచెం ఇబ్బందిగా ఉన్నా అలాగే వెళ్ళాను అనుకోండి, కాబట్టి మీకు అందరికీ అందించలేదు. అయినా మీరందరూ బాగుండాలని చాలామంది మెసేజ్లు చేస్తుంటే అమ్మ ఎలా ఉన్నారమ్మా, అమ్మ ఎలా ఉన్నారమ్మా, చాలా సంతోషం. నేను బాగుంటాం కాదండి, మీరందరూ బాగుండాలని రంగనాథుడిని కానీ, వెంకన్న బాబుని కానీ, బద్రీనారాయణుని కానీ, ఎక్కడికి వెళ్ళినా సరే మన బాలాజీ ప్రేక్షకులందరూ కూడా చక్కగా సుఖంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను వేడుకుంటుంటాను. అలాగే ప్రతిరోజు పూజలో కూడా కొంచెం హెల్త్ ఇదిగా ఉండి చెయ్యలేక సిక్ అవ్వడం వల్ల నేను మీకు చేయలేదు. అయితే ఇంకొకటి ఏంటంటే కొంతమంది అయితే మరి రెండు రోజులకు ఒకసారి ఫోన్లు మెసేజ్లు చేయడం అనేది చేస్తున్నారు. మీ అందరికీ నిజంగా ఆ వెంకటేశ్వర స్వామి నాకు ఈ అనుగ్రహాన్ని ఇచ్చారు కాబట్టి మీ అందరూ నేను బాగుండాలని కోరుకోవటం అనేది నిజంగా ఎన్నో ఏ జన్మలో చేసుకున్న పుణ్యం, మీ అందరి అభిమానాన్ని నేను సంపాదించుకున్నందుకు. అలాగే మనం అందరం కూడా ప్రతి విషయంలోనూ కూడా నేను ఎప్పుడు చెప్తుంటాను ఈ పూజ ఎలా చేసుకోండి అమ్మా, ఈ పూజ ఎలా చేసుకోండి చాలా బాగుంటుందని. అయితే అమావాస్యలు పౌర్ణాలు గురించి చాలా బాగా అంటే చెప్తున్నారమ్మా, కానీ మొన్న అమావాస్య గురించి చెప్పలేదు అనేసి అన్నారు. నిజమే, నిజంగా మొన్నటి అమావాస్య చాలా చాలా విశేషము, తర్వాత చాలా బలము, చాలా ఇదైంది, కానీ నేను మీ అందరికీ నేను చెప్పలేకపోయాను, సారీ. అయితే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనకి వచ్చే ముక్కోటి ఏకాదశి, ముక్కోటి ఏకాదశిని వదిలిపెట్టకండి. ఏమైనా సరే ముక్కోటి ఏకాదశి గురించి చెప్పాలని, భోగి సంక్రాంతి ఇవన్నీ చెప్పాలని, అలాగే కుడారే ఉత్సవం గురించి చెప్పాలని కూడా నేను మీ ముందుకు రావడం జరిగింది. మీకు అర్థం అవుతుంది, గొంతు కూడా కొంచెం నాకు ఇదిగా ఉండటం వల్ల కొంచెం అర్థం చేసుకోండి. అలాగే మనం అందరం కూడా ఏకాదశిని చాలా చాలా విశేషంగా చేసుకుంటుంటాం. సంవత్సరానికి 24 ఏకాదశులు వస్తాయి, అందులోనూ అధిక మాసం వస్తే కనుక ఇంకొక 2 ఏకాదశులు, 26 ఏకాదశులు వస్తాయి. ఈ ఏకాదశులన్నిటిలోనూ ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క విశేషత ఉంది, నేను కాదన్నాను, కానీ ఈ ఏకాదశులు 24 కానీ 26 కానీ చెయ్యని వాళ్ళు ముక్కోటి ఏకాదశి కనుక చేసినట్టయితే మీరు ఆ విష్ణులోకాలకు వెళ్ళటమే కాకుండా మీ పాపాలని, మీకున్న కష్టాలని, మీరు కోరుకున్న కోరికల్ని, ఇట్లన్నిటినీ కూడా స్వామి తీర్చేస్తారు. 26 ఏకాదశులు చెయ్యకపోయినా ఒక ముక్కోటి ఏకాదశిని మనం చాలా విశేషంగా, చాలా స్వామికి దగ్గరగా ఉండేటట్టు కనుక మనం చేసుకున్నట్టయితే మన జన్మకే కాకుండా జన్మ జన్మల నుంచి మనం తెలిసి తెలియక చేసిన పాపాలు, అలాగే ఇప్పుడు మనం భూలోకంలో కలియుగంలో ఉన్నాం కాబట్టి మనకి కావలసిన ఐశ్వర్యము, అలాగే కొన్ని కొన్ని కోరికలతోటే మనం ఉంటాం కాబట్టి బిడ్డల గురించో, భర్త గురించో, భార్య గురించో ఇవన్నీ తీర్చడం అనేది ఆ శ్రీనివాసుడు అందులోనూ, శ్రీ వెంకటేశ్వరుడు అందులోనూ, మనకి విష్ణుమూర్తి లక్ష్మీదేవితో సహా తీరుస్తారంట. ఇది పెద్దలు మనందరికీ చెప్పారు, మనందరికీ తెలుసు. అయితే ఈ సంవత్సరం విశేషం ఏంటంటే మీకు నేను ఎప్పుడూ చెప్తుంటాను. ఏమని చెప్తుంటాను అంటే లక్షివారం అంటే గురువారం రోజునాడు గనక వెంకటేశ్వర స్వామిని ఆరాధించిన, లేదంటే వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్న, ఎక్కడైనా దేవాలయాల్లో నేత్ర దర్శనం గనక ఉన్నట్టయితే చేసుకుంటే ఆ తండ్రి శీఘ్రంగా కరుణిస్తాడు మిమ్మల్ని అనేసి గురువారం గురించి నేను తిరుపతి ఎలా వెళ్ళాలి ఏంటి అన్నది కూడా నేను చెప్పడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు మనకి ముక్కోటి ఏకాదశి వచ్చేటప్పటికి 13వ తారీఖు అంటే 13/1/2022
అంటే అలవాట్లో పొరపాటు కదండి, మనం 21 అనుకుంటాం వల్ల ఎన్నాళ్ళు అలా వచ్చేస్తుంది. కానీ 13/1/2022 గురువారం రోజునాడు ఏకాదశి వచ్చింది. అయితే మనం ఏం చెయ్యాలంటే, ఏకాదశి వ్రతాన్ని చెయ్యాలి అని అనుకుంటే గనక ముందు దశమిని చెయ్యాలి, తర్వాత ఏకాదశిని చెయ్యాలి, తర్వాత ద్వాదశిని చెయ్యాలి. ఈ మూడు చేస్తేనే తప్ప ఏకాదశి ఫలితం అనేది మన ఖాతాలోకి భగవంతుడు వెయ్యనంట. అయితే ఏం చెయ్యాలి అని అంటే, ప్రతి ఎప్పుడు నేను చెబుతూ ఉంటాను, దశమి రోజునాడు ఒంటి పూట భోజనం చేయాలి, నాన్ వెజ్ తినకూడదు. అలాగే మ్యాక్సిమం వీలైనంత వరకు స్వామివారికి ఏ నామాన్నైనా మీరు జపించుకుంటూ మీ కార్యక్రమాల నాటిని మీరు చేసుకోవాలి. తర్వాత ఏకాదశి వచ్చేటప్పటికి చక్కగా అందులోనూ ఈ ముక్కోటి ఏకాదశికి ప్రత్యేకత ఏంటంటే, మీకు నేను చెబుతుంటాను, ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. ఉత్తర ద్వార దర్శనం గనక మనం ఉత్తర ద్వారం గుండా వెళ్ళి స్వామిని దర్శనం చేసుకున్నా, లేదంటే ఉత్తర ద్వారంలో కొన్ని కొన్ని చోట్ల ఉత్తర ద్వారంలో స్వామిని పెడతారు, అలా స్వామిని సేవించుకున్నా మనకి అంటే మరుజన్మ అనేది ఉండదని, అలాగే మనకున్న చాలా రకాల పాపాలని కష్టాలని స్వామి తీస్తారని మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే, గురువారం రోజునాడు వచ్చింది కాబట్టి చాలా చాలా విశేషం. అయితే ఒక్కటి గుర్తుంచుకోండి, నేను చెప్పేది అంటే రిక్వెస్ట్ అనుకోండి, ఇంకోటి అనుకోండి. ఎందుకని అంటే, ఇప్పుడు ఇలా చెప్పాననేసి గబగబా మనం ఆ రోజున గుడికి వెళ్ళాలి, గుడిలోనే స్వామిని సేవించుకోవాలి అని అనుకుంటే గనక ప్రజెంట్ సిచ్యువేషన్స్ బాగోలేదు, ఎదరొచ్చేది ముప్పు ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా అది గమనించుకుని మీరు గుడికి వెళ్ళాలి అని అంటే గనక ప్రికాషన్స్ తీసుకుని చాలా జాగ్రత్తగా చిన్నపిల్లల్ని తీసుకుని వెళ్లకుండా మీరు వెళ్ళి దర్శనం చేసుకుని స్వామిని శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని దర్శనం చేసుకుని వస్తానంటే రండి, లేదు అని అనుకుంటే గనక ఇంట్లోనే స్వామిని సేవించుకోండి, ఏం పర్వాలేదు. అయితే మనం చేయాల్సింది ఏంటంటే, కంపల్సరిగా మీరు తులసి దళాలని పక్కన పెట్టుకోండి. తులసి దళాలను పక్కన పెట్టుకుని అందులోనూ మనం ధనుర్మాసంలో ఉన్నాం కాబట్టి చక్కగా తెల్లారే తలారా స్నానం చేసి గోదాదేవిని, లక్ష్మీదేవిని, శ్రీనివాసుని, వెంకటేశ్వర స్వామిని కూడా మీరు తులసి దళాలతోటి చక్కగా అర్చన చేయండి. అర్చన చేసి ఆ రోజంతా కూడా మీరు భోజనం చేయకండి, అన్నానికి సంబంధించి బియ్యానికి సంబంధించి ఏది తినకండి, తినకుండా పళ్ళు కానీ పాలు కానీ, లేదంటే కొంతమందికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కొంచెం ఇదిగా ఉంటారు కాబట్టి వాళ్ళు ఏ చపాతీయో ఏదో భారీగా కాకుండా కొంచెంగా తినండి. అయితే ఇక్కడ ఏంటి అనంటే, ముక్కోటి దేవతలు, ఇప్పుడు ముక్కోటి అనంటే మనకున్నది 33 కోట్ల దేవతలు, కానీ ముక్కోటి స్వామివారిని సేవించుకుంటాం కోసం అంటే 4 నెలల పాటు ఆ తండ్రి పాల సముద్రంలో యోగ నిద్రలో ఉన్నారు కాబట్టి, మొన్న మనకి చిలుకు ద్వాదశికి ఆ తండ్రి లెగిశారని మనకు తెలుసు, అందులోనూ 4 చాతుర్మాసంలో 4 నెలలు కూడా మనం స్వామిని పవళింపు సేవలో పెట్టుకుని చక్కగా మనం అందరం సేవించుకున్నాం, సేవించుకున్న వాళ్ళందరి ఇళ్ళన్నీ కూడా ఆ తండ్రి ఆ తల్లికి చెప్పి మరీ కరుణించడం అనేది ఉంది, మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ఏంటి అంటే, ఆ తండ్రిని సేవించుకుంటాం కోసం, ఆ తండ్రిని చూడటం కోసం, ఆ తండ్రిని దర్శనం చేసుకుంటాం కోసం ముక్కోటి దేవతలు కూడా ఉత్తర ద్వారం దగ్గర ఆ తండ్రి అదేంటి కరుణించాలని, ఆ స్వామిని సేవించుకోవాలంటే చూడాలని, కళ్ళారా చూడాలనేసి వెయిట్ చేస్తూ ఉంటారు. అయితే ఇందులో మనం చేసేది ఏంటంటే, వాళ్ళందరూ ఆతృతతో ఉంటారు తండ్రిని సేవించుకోవాలని, ఈ లోపల మనకున్న కష్టాలు ఇవి మనం చెప్పుకుని స్వామిని అర్చన చేసుకుని అమ్మని అర్చన చేసుకున్నట్టయితే మీకు మళ్ళీ ముక్కోటి వచ్చేటప్పటికంటే, ఈ ముక్కోటి దేవతల్లో దిక్పాలకులు ఉంటారు, అష్టదిక్పాలకులు ఉంటారు, తర్వాత మనకిష్టమైన దేవతలు ఉంటారు, అలాగే మన మనసుతోటి స్వామి దగ్గర ఒక్క 2 కన్నీటి చుక్కలు కార్చినా సరే వచ్చే ముక్కోటి కల్లా మీకు అన్నీ క్లియర్ అయిపోతాయి. అలాగే 24 కానీ 26 ఏకాదశులు చెయ్యని వాళ్ళు ఒక్క ముక్కోటి ఏకాదశిని గనక చేసినట్టయితే ఖచ్చితంగా ఈ 24 26 ఏకాదశులు చేసిన ఫలితాన్ని ఆ తండ్రి మీకు ఇవ్వడం అనేది ఉంటుంది. అయితే ఒక్కటి గుర్తుంచుకోండి, ఏకాదశి చేసేటప్పుడు దశమి నిలారం ఉండండి, ఏకాదశి అంతా నిలారం ఉండండి. ఉన్న తర్వాత జాగారం చేసేవాళ్ళు చాలామంది జాగారం చేస్తారు, అలా చేస్తే చెయ్యండి, నేను కాదన్న లేదనుకుంటే గనక ద్వాదశి గడిలో ద్వాదశి వెళ్లకుండా మళ్ళీ స్వామిని తులసి దళాలతో సేవించుకుని
చక్కగా మీరు ఏంటి భోజనం చేసేయండి. అయితే ఇంకొకటి ఏంటంటే, మనకి ద్వాదశ రోజునాడే భోగి అంటే గోదాదేవికి కళ్యాణం అది జరుగుతుంది, నేను మీకు ఆ గురించి చెప్తాను. అయితే ఇక్కడ ఏకాదశి రోజునాడు మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా విష్ణు సహస్రనామం పారాయణం చేయండి. ఒకవేళ ఎవరైనా మీ ఇంట్లో గనక భజన పెట్టుకునే ఇది ఉంటే గనక మీరు ఆ ఇంట్లో భజన పెట్టుకోండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, మీరు విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి సంబంధించి ఏదైనా సరే స్తోత్రాలని చేసుకోండి. అలాగే ఇవేమీ మేము చెయ్యలేము అని అనుకున్న వాళ్ళు కనీసం పెట్టుకునైనా వినండి. అలాగే గోవింద నామాలు, గోవింద 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 అన్న మా ఇది అదేంటి నామాన్ని మాత్రం వదలకుండా చక్కగా పలకండి. పలికి మీరు ఆ రోజంతటిని కూడా స్వామికి దగ్గరగా, అంటే ముక్కోట్లు ఎన్నో ముక్కోట్లు వస్తుంటాయి కానీ అన్ని ముక్కోట్లలోనూ మనం ఉండవు, స్వామి మాత్రం ఉంటారు. స్వామి స్థిరం, మనం చరం, స్థిరం అనేది మనకు ఉండదు. కాబట్టి మనం భూమి మీద ఉన్నప్పుడు, అలాగే కాళ్ళు చేతులు తిన్నంగా ఉన్నప్పుడు, కళ్ళు బాగా కనపడుతున్నప్పుడే స్వామిని సేవించుకోవాలి. సరే, ఇంకొకటి ఏంటంటే గోవింద గోవింద అనుకుంటూ మీరు ద్వాదశి గడిల్లో మీకు ఏం చెయ్యాలి ఏంటి అన్నది కూడా మీకు నేను చెప్తాను. అలాగే ఏకాదశి రోజునాడు అందులోనూ ఎవరితోనూ గొడవలు పడటం ఇలాంటివి ఏం చేయకుండా మీరు ఖచ్చితంగా గుడికి వెళ్ళాలి అని అంటే వెళ్ళండి, లేదు కొంచెం కష్టంగా ఉంది కదమ్మా అనుకుంటే కనుక మానండి. కానీ విష్ణుమూర్తి పాదాలను గనక పట్టుకుని తండ్రి నాకు నువ్వే దిక్కు, నువ్వు తప్ప నాకు దిక్కు లేదు అని అనుకుంటే గనక ఖచ్చితంగా తండ్రి తీరుస్తారు. అందులోనూ గురువారం వచ్చింది, ఏడు కొండల వాడైతే ఏకనామంలో ఉంటారు. అసలు ఇంకా ఆయన్ని గనక మన కొన్ని కొన్ని గుళ్ళో మీకు ఏంటి గురువారం నాడు ఏకనామం కూడా పెడతారు. కాబట్టి అలా గనక ఉన్నట్టయితే మీరు దర్శనం చేసుకోగలిగితే చేసుకోండి, మీ కోరికలన్నింటినీ తీరుస్తారు. అలాగే ఇంకొకటి ఏంటి అని అంటే చాలా చాలా జాగ్రత్తగా ఉండండి ఈ సంవత్సరం అంతా. అలాగే అపాయింట్మెంట్స్ గురించి అడుగుతున్నారు, మీకు ఏ ఇది లేదు, కావాలంటే కనుక తీసుకోండి, కాకపోతే కొంచెం టైం పడుతుంది, మీకు నేను చెప్తున్నాను కాబట్టి కొంచెం టైం పడుతుంది. అలాగే చాలామంది ఏమైనా మెసేజ్ చేస్తున్నారంటే, అమ్మ ధనుర్మాసంలో మాకు గోదాదేవి కాయిన్స్ కావాలి, ఉన్నాయా అమ్మా అని అంటున్నారు. కానీ నేను మీకు అనౌన్స్ చేయలేదు, కానీ గోదాదేవి కాయిన్స్ అయితే ఉన్నాయి, పూజలో పెట్టి నేను చేయిస్తున్నాను, చేయించారు అంటే మీకు గోదాదేవి కాయిన్లు పూజలో ఉన్నాయి, ప్రతిరోజు తిరుపోవాయి, ఇవన్నీ ఆ తల్లికి జరుగుతున్నాయి. మీకు ఎవరికైనా కావాలంటే కనుక వాట్సాప్లో మెసేజ్ చేసి మీరు చక్కగా తెప్పించుకోండి. ఎందుకంటే గోదాదేవి కాయిన్ రేర్గా మనకి ఇటు సైడ్ అయితే దొరకదు కాబట్టి, ఆండాళ్ళ తల్లి గోదాదేవి వెళ్ళిన తర్వాత మా ఇల్లు చాలా బాగుందమ్మా అన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. నేను ఎక్కువగా నేను చెప్పను, కానీ ఆ తల్లి వచ్చి చేయడం అనేది మీకు ఉంటుంది. కాబట్టి మీరు ప్రతి పూజా ఐటమ్స్ గురించి కూడా చాలామంది చెప్తున్నారమ్మ, పూజా ఐటమ్స్లో అవి తెప్పించుకున్న తర్వాత అమ్మకు నిజంగా చాలా బాగుందమ్మా, మేము ధనుర్మాసం చాలా చక్కగా చేసుకోగలుగుతున్నామమ్మా అన్నారు. అలాగే ధనుర్మాసం గురించి, శ్రావణ మాసం గురించి, ఈ పూజా ఐటమ్స్ గురించి నాకు చెబుతుంటే నేను పూజ కాడ ఉండి నేను చేసుకుంటుంటే ఎంత ఆనందాన్ని పొందుతున్నానో, మీరందరూ కూడా నాకు మెసేజ్ చేస్తుంటే కూడా నాకు అంత ఆనందం అనిపిస్తుంది. మనందరిది ఒకటే లక్ష్యం అండి, సుగంధ పరిమళాలతోటి స్వామిని సేవించుకోవాలి, స్వామి పాదాలు పట్టుకోవాలి, మనకి మోక్షం కావాలి, ముక్తి కావాలి, భూలోకంలో ఐశ్వర్యం కావాలి, ఆరోగ్యం కావాలి, ఇదే మన కాన్సెప్ట్. అందుగురించి ఆ తండ్రిని వెంకటేశ్వర స్వామిని వదలొద్దు. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా జాగ్రత్తగా ఉండమని, ఈ సంవత్సరం కొంచెం ఇబ్బందులు ఉంటాయి, స్వామిని పట్టుకుంటే తీరిపోతాయి. జై శ్రీ.